Please watch, like, share and subscribe TV27. కృష్ణా జిల్లా పడ నియోజకవర్గం బంటమిల్లి మండలం కొమ్మారెడ్డి హై స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్కేజీ నుండి రెండవ తరగతి చదివే చిన్నారులకు కలరింగ్ కాంపిటీషన్, మూడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత అనే అంశంపై వ్యాసరచన, 7, 8, 9 తరగతి విద్యార్థినులకు రంగవల్లుల పోటీని నిర్వహించడం జరిగింది. 79 మంది విద్యార్థినులు పాల్గొన్న ఈ రంగవల్లుల పోటీలో 9వ తరగతి విద్యార్థిని వి కీర్తన ప్రథమ బహుమతి, 10వ తరగతి విద్యార్థిని ఎన్ పూజిత ద్వితీయ బహుమతి, మరో 10వ తరగతి విద్యార్థిని డి హిమబిందు తృతీయ బహుమతి గెలుపొందారు. మరో 10 మంది కన్సలేషన్ బహుమతులు, పాల్గొన్న వారు పార్టిసిపేట్ బహుమతులు అందుకున్నారు. అలాగే వ్యాస రచన డ్రాయింగ్ పోటీల విజేతలకు కూడా బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి డైరెక్టర్ కిషోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి పండుగ గొప్పతనం పండుగగా విశేషాలు కొమ్మారెడ్డి కిషోర్ వివరించారు. అంటే ఆంధ్రులకు ఓ ప్రత్యేకమైన పండుగ. దీన్ని ఎంతో ఆనందోత్సాహాలతో ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వారందరూ కూడా తమ స్వస్థలాలకు వచ్చి జరుపుకునేటువంటి పండుగ. దీన్ని ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడానికి వీలవక సంక్రాంతి సంబరాలు కాకుండా ఎల్కేజీ టు సెవెన్ క్లాస్ వారికి డ్రాయింగ్ పోటీలు, అదేవిధంగా థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వారికి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ వ్యాసరచన, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ క్లాస్ ఆడపిల్లలకు రంగవల్లిల పోటీలు నిర్వహించాం. ఈ ముగ్గుల పోటీలో 77 మంది విద్యార్థిని పాల్గొన్నారు. వాళ్ళలో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి తన వెంట్రపాటి కీర్తన 9th క్లాస్, అదేవిధంగా టాప్ 10 పొజిషన్లో ఉన్నటువంటి వారందరికీ ప్రైజులు ఇవ్వటం జరిగింది. అదే 11-20 ఉన్నటువంటి వారికి కూడా ప్రైజులు ఇవ్వటం జరిగింది. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పార్టిసిపెంట్స్ ప్రైజెస్ ఇవ్వటం అనేది జరిగింది.